మహనీయుల ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని కరీంనగర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. భగీరథ జయంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేసి భగీరథ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని తెలిపారు. భగీరథుడు మహాజ్ఞాని పరోపకార్యానికి పెట్టిన పేరని దీక్షకు తత్వానికి ప్రతిరూపమని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్, వసతి గృహ సంక్షేమ అధికారులు అశోక్ తదితరులు పాల్గొన్నారు. निर्देश धन्यवाद. దీక్షకు సహనానికి ప్రతిరూపం. ఎంత కష్టాలనైనా లెక్క చేయకుండా అనుకున్నది సాధించేవారిని భగీరథంతో పోలుస్తారు. ఎవరైనా కఠోర పరిశ్రమ చేసి దేనైనా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశారని చెప్పుకుంటారు. కారణం, భగీరథుడు ఎంతో కష్టపడి దివి నుండి గంగను భూమికి తీసుకొచ్చాడు. అసలు భగీరథుడు గంగను ఆకాశం నుండి ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో, దాని వెనుక ఇంత కఠోర శ్రమ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యవంశపు రాజైన సగర్ణకు కేశిని, సుమతి అను ఇద్దరు భార్యలు. కేశినికి If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.